ಭಗೋದಾರಿ ಕಿತ್ತಯ್ಯ ಹಿಡ್ಕೊಳ್ಳಂತ ಯಾಟ್ಕಾರವೆ. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. బానే ఉంది. అబ్బో, వ్యర్థ పదార్థాలతో వీణ. మంచి మంచి పనులు అలాగే ఉంటాయి. మరి జిఎస్టి సరళీకరణకు సమయం. ఆలోచింపజేసిన సైన్స్ ప్రదర్శనలు, జిమ్నాస్టిక్స్ వల్ల యువతకి మేలు. పేపర్ మా దీర్ఘంగా చదివేస్తున్నాం. అందులోని ఏముందే, పైకి ఎక్కడానికి ఎనమండుగురు ఉన్నారంటే వాళ్ళని కిందకి లాగడానికి 16 మంది ఉన్నట్టు. లోకం పోకడు గురించి రాస్తారు తప్ప నీ గురించి నా గురించి రాస్తారేట్రా. అంతేలే అన్నట్టు మాయా, మా కేసీఆర్ కాక నేషనల్ పార్టీ బిఆర్ఎస్ కదా, ఎంతవరకు వచ్చిందంట? అంత పెద్ద పుస్తకం సాయంకలం ఉంటే పంచాంగం చెప్పలేవా అన్నట్టు. పుస్తకం సాయంకలం ఉంటే చదువు వచ్చేదిరా, పార్టీ పెట్టినంత మాత్రాన పని అయిపోదో. దానికి బోలుడన్ని కథా కమామిషులు ఉంటాయి. అందులోను కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే అజెండాగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్ గారు. ఇక ఎన్నికల సంఘం కూడా దానికి ఆమోదం కూడా తెలిపేసింది. దానికి తోడు 14 ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కూడా మన కేసీఆర్ గారు ప్రారంభించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, కొత్త చెప్పు. అయితే ఈయన ఇలా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్ గారు 3 రోజులు ఢిల్లీలోనే ఉండి ఆయన పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారంట. అందులో భాగంగా దక్షిణాదిని పుట్టిన పార్టీ కదా, అందుకే మొదట ఉత్తరాదిని బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకున్నారంట. అందులో కేసీఆర్కి ఆదిలోనే అంశపాదు అన్నట్టు ఆంధ్రాలో పరిస్థితి మాత్రం ముందు నుయ్యి ఎనగొయ్యి అన్నట్లు తయారైందని చెప్పుకుంటున్నారు. జాతీయ పార్టీ అంటే అన్ని రాష్ట్రాలని కలుపుకుంటా రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులెయ్యాల. అందులోనూ బాబాయ్ అబ్బాయిలుగా చెప్పుకునే కేసీఆర్ జగన్లో ఏపీలో ఇప్పుడు ప్రధాన సమస్య అమరావతి లేదా 3 రాజధానులు కదా. ఈ అంశంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కేసీఆర్ గతంలో మద్దతు కూడా పలికారు కదా, అందుకే. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది కదా, అలాంటి సమయంలో అదే విధానానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే అమరావతికి మద్దతు ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. పైగా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అమరావతికి మద్దతు ప్రకటించే కదా, బీజేపీ కాంగ్రెస్ కూడా అమరావతికి మద్దతు ప్రకటించాయి. ఒక పక్క వైసీపీ మాత్రమే 3 రాజధానులు అంటుంది. ఇప్పుడు వైసీపీ వైపు కేసీఆర్ ఉంటారా లేకపోతే ఆ అమరావతి వైపు ఉంటారా అన్నది తెలుసుకోవాలా. ఇక అమరావతి రైతుల సమస్య, ఈ సమస్య మొన్న ఢిల్లీలో గల్లీ వరకు చేరుకుంది కదా. అటువంటి అప్పుడు రైతులకు మద్దతుగా రైతు సమస్యలపై దేశమంతా పర్యటిస్తాను అంటున్న కేసీఆర్ కాక ఇప్పుడు ఆంధ్ర రైతులకి మద్దతు ఎత్తనట్ట లేనట్ట. ఇంకా కృష్ణా జలాలు, పోలవరం, ఇలా ఎన్నో సమస్యలు ఆంధ్ర నుండి కేసీఆర్కి ఆహ్వానం పలుకుతున్నాయి. నిజమయ్యా, నువ్వు అన్నట్టు ఇలాంటి విషయాలు ఎక్కడికక్కడ తేగొట్టపోతే తేడాలు వచ్చేస్తాయి. అంతేనేటి, ఢిల్లీలో ప్రారంభించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ చర్చ రాలేదురా. పైగా అఖిలేష్ యాదవ్, కుమారస్వామి మినహా ఎవరో రాలేదంట. ఆపో తృణమూల కాంగ్రెస్తో సహా ఏ పార్టీ కూడా హాజరు కాలేదంట. రైతులు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ ముఖం చూపించలేదంట కూడానే. అయ్యయ్యో, నిజమే, కాలం కలిసి రాకపోతే కర్రే పాముంది అన్నట్టు, కలిసి రాకపోతే అంతే. మరి పైగా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు జారే కనిపించలేదంట. మొత్తంగా చెప్పాలంటే కేసీఆర్ 5 రోజుల ఢిల్లీ పర్యటన పెద్దగా ప్రభావం చూపించలేదంట. జాతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదిగేందుకు పేరు మార్చుకుని అట్టహాసంగా భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినా ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది అని. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది? చంద్రశేఖరరావు అర్ధాంతరంగా హైదరాబాద్ ఎందుకు తిరిగి వచ్చారు అబ్బాబ్బాబ్బా అని జనాలు అందరూ కూడా తలలు బాదుకుంటున్న ప్రశ్న.
అంతేలే, ఇప్పటికే మా కేసీఆర్ కాక ఎక్కడ దొరుకుతాడా అని చూసేవాళ్ళకి దొరికేసినట్టు అయిపోయింది. అయినా ఎక్కడ తేడా కొట్టిందంటావు కిటీమాయిది? అంటే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదరా, పైగా కాంగ్రెసేతర పార్టీల మధ్య కూడా భారత రాష్ట్ర సమితి గురించి చర్చే జరగలేదంట. శరద్ పవార్తో పాటు వివిధ పార్టీ నేతలు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ వారికి ఆహ్వానం కూడా పంపలేదని అనుకుంటున్నారంట. కారణం ఏదైనా ఇన్ని సమస్యలు సవాళ్ళను అధిగమించి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా నిలబడగలదంటా కిట్టిమాయ్యా? లేదంటే ఏముందరా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది వేసింది అని ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పాడుకుంటారంతే. మా గోదారి కిట్టయ్య గుళ్ళంతయ్య అటుకారమే.